అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆ మాట చెప్పమనండి ఆయన. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ నేను ఏమైనా చేస్తానని అనుమానండి. అంటే అది కాదండి, ఏమి ఆధారం లేకుండానే నిన్నటిదాకా అది తల్లి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఇటువంటి నినాదాలన్నీ ఇచ్చుకుంటా వచ్చి నువ్వు ఇప్పుడు ఎవరికి పిల్లవయ్యావు? కాంగ్రెస్ పిల్లవయ్యావా లేకపోతే ఇంకో పార్టీకి పిల్లవవుతున్నావా? ఎవరు పిల్లవవుతున్నావు? నువ్వు విమర్శించడం చాలా తేలికే, ఆచరించడం నీకు ఇది. ఎందుకు తొందరపడి ప్రతి వాళ్ళనే మాట్లాడటం, ప్రతి వాళ్ళని యూజ్ చేసుకోవటం? ఈరోజేమో నువ్వు మాకేమిటి, మేము చూస్తాం చెప్పాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇస్తాము అని అంటే ఎన్ని ఎలక్షన్లు అయిన తర్వాత పోస్ట్ వేయలేం సార్? అంటే మేము ఎప్పుడు చెప్పాం, మేమేం ప్రీ దీనిలో చెప్పడం, మా విధానం చెప్పాం. రేపు ఎవరు ఇస్తామని అంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి మేము ఉన్నాము అని. అంటే రేపు ఎలక్షన్స్లో మీరు ఒంటరిగానే వెళ్తారండి? ఒంటరిగానే వెళ్తున్నాం. మేము ఎప్పుడు పోయినంతవరకు పొత్తులు లేవు, భవిష్యత్తులో మేము పెట్టుకోవాలి. ఎందుకు మీరు వామపక్షాలతో కూడా కలిసి వెళ్ళాలనేటువంటిది ఎందుకు ఆలోచన? కలిసి వెళ్ళాలంటే మాకు ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఇవి రావాలి కదండి. అంటే అటువంటి ప్రతిపాదన రెండు సైడ్ నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు లేదు మాకు. అవి భవిష్యత్ ఎట్లా ఉంటుందో మనమేమి ఇవాడు ఊహించి చెప్పలేము. కానీ సార్ అంటే ఇప్పుడు మీరు 2014లో వైఎస్ఆర్సీపీ కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేసి అధికారానికి రాలేకపోయింది అనేటువంటిది ఉన్నది జనరల్గా. మరి మీకు ఉందేమో కానీ తప్పిదాలు అనే మాట మాకు లేదు. వ్యూహాత్మక తప్పిదాలు ఈ పార్టీ ఏం చేయలే. ఆ రోజు ఉన్నటువంటి వాతావరణంలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది అనేదే ఉన్నటువంటి అభిప్రాయం. కానీ తప్పిదాలు చేసి తప్పిదాలు అంటే నేను అనేది కొంతమంది పార్టీలోకి వస్తామంటే మీకు మేము పార్టీని అకామిడేట్ చేయలేమని చెప్పి కొంతమంది సీనియర్ లీడర్స్ని దూరంగా పెట్టేశారు. వాళ్ళు ఇటు రావాల్సిన వాళ్ళు తిరిగి తెలుగుదేశానికి వెళ్ళటం వలన తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేటువంటి అభిప్రాయం ఉంది. పార్టీ పుట్టినరోజు పార్టీ ఏమిట్లో ఉంటుందో ఏమిటో తెలియకుండా చాలామంది వచ్చి వాళ్ళు కష్టపడి చేసుకొని ఫిక్స్ అయి ఉన్నారు. నువ్వు వాళ్ళని బయటికి పంపించి నాకేమని లాస్ట్ డే రేపు ఎన్నికలనగా ఒకరు వస్తే అక్కడ ఉన్నాడే మనిషి అక్కడ ఖాళీ లేదు అని అంటే తప్పెట్లా అవుతుందంట. అంటే మీరు సైద్ధాంతిక పరంగా నిలబడ్డారంటారు అధికారం కోల్పోయినా? అరే కోల్పోవటం అనేది ఎప్పుడండి తెలిసింది? మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లా. ఎప్పుడు తెలిసింది కోల్పోయింది అనేది? ఎన్నికలు అయిన తర్వాత. ఎన్నికలు కాకముందు మేము గెలుస్తామని కదా అనుకుంది. మేము రెండు ఇద్దరు ఎమ్మెల్యేలతో మొదలయ్యామండి మొట్టమొదట, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి. తర్వాత బై ఎలక్షన్స్ జరిగినాయి మధ్యలో. 18 సీట్లు బై ఎలక్షన్ వస్తే 16 గెలిచాం. అంటే 2 నుంచి 18 పెరిగాం. ఆ 18 నుంచి 67 పెరిగాం మొన్న ఎన్నికల్లో. మాకు అధికారం వస్తే, ఆ అధికారం పోతే మా పార్టీ ఓడిపోయినా. అంటే నేను అనేది పని తప్పిదాలు కాదు, కొన్ని ఎత్తుగడలు. మళ్ళీ అదే మరి ఎత్తుగడల వల్ల మీరు అధికారానికి కొంచెం దూరం అయ్యారు. నేను అనేది ఏంటంటే తిరిగి ఈసారి మీరు ఎన్నికల్లోకి గెలవాలి అనేటువంటి దీంట్లో అటువంటి ఎత్తుగడల్లో కూడా మళ్ళీ కొంచెం ఏమైనా పొరపాటు చేస్తున్నారేమనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది. మేము పొరపాట్లు మాత్రమే చేయట్లేదండి. మేము అందుకనే 1-4 రకాలుగా సర్వేలు చేయించుకుంటున్నాం. ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నాం, ఎవరైతే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతారు అనుకుంటున్నాం. అంటే ఒకటండి, మీరు చాలా సీనియర్ పార్లమెంటేరియన్, రాజకీయాల్లో ఉన్నారు. అంటే పొరపాటు చేయటం రాజకీయాలకు సహజం. సిపిఐ లాంటి పార్టీలు కూడా కొన్ని తప్పిదాలు చేసి మేము చారిత్రక తప్పిదాలు చేశామని చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. సరే, మీ పార్టీగా మీరు ఎత్తుగడల్లో లోపం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది వదిలేసి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రేపు న్యూ డెవలప్మెంట్ ఏంటంటే జనసేన 175 స్థానాలకి మేము పోటీ చేస్తామని వచ్చారు. ఇటీవల ఆయన తెలుగుదేశంతో తెగతింపులు చేసుకొని ఆయన కూడా ఇప్పుడు ఒక పార్టీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి దిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నేపథ్యంలో రేపు యాంటీ ఇన్కంబెన్సీ స్ప్లిట్ అయ్యి 3 పార్టీల మధ్య తిరిగి మళ్ళీ టీడీపీకి అవకాశం వస్తుందేమో అనేటువంటి అభిప్రాయం లేదా? ఏంటంటే రాజకీయ తిరిగి అంటే తిరిగి తెలుగుదేశం అధికారంలోకి, అంటే యాంటీ ఇన్కంబెన్సీ 2 పార్టీల మధ్య వైసీపీ అండ్ జనసేన మధ్య స్ప్లిట్ అయితే తెలుగుదేశం అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందేమో? తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రజల్లో మాత్రం ఎక్కడా కనపట్టలేదండి. మేము కూడా తిరుగుతూ ఉన్నాం కదా, మేము కూడా ప్రజల్లోనే ఉంటాను, ఆలోచన ఎక్కడ కనపట్టలే. అయితే జనసేన పార్టీ పెట్టారు వాళ్ళ వల్ల దీని ఏది అవుతుంది అనుకుంటే, గతంలో కూడా చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టాడు, ఆశించినటువంటి ఫలితాలు అక్కడ రాలా. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు,
వాటిలో కొన్ని ఓట్లు చీల్చొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి నష్టమయ్యే విధంగా మాత్రం చీలికి మాత్రం జరగదు. మీ ఓటు బ్యాంక్ ఇంటాక్ట్ మాకు ఎక్కడ కూడా మా ఓటు తీసుకెళ్లే విధానం మాత్రం లేదు. ఒకవేళ టీడీపీలో వాళ్ళ ఓట్లు ఏమైనా కొన్ని తీసుకోవచ్చని క్రిందసారి వాళ్ళకి వేసినట్టు కొన్ని సామాజిక వర్గాలు వీళ్ళకి వేయొచ్చేమో అది ఏమైనా జరగవచ్చేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును మాత్రం ఏ పార్టీ కూడా ఈసారి చీల్చేయడానికి అవకాశాలు లేనే లేవు. సో జనసేన వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు? నష్టం జరగదు.